నమస్కారం, నేను శివ. మీ అందరినీ వన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు మనం వినిపించే టెక్నాలజీ గురించి చాలా ఆలోచిస్తాం, కానీ దాని వెనుక ఉన్న అసలైన విషయాలు చాలా మందికి తెలియవు. ఈరోజు మనం టెక్నాలజీలోని ఆసక్తికరమైన తెలియని విషయాల గురించి మాట్లాడదాం. మొదలు పెడదాం. 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకు చాలా పరిచయం ఉంది, కానీ దీని వెనుక ఉండే ఆలోచనల గురించి తెలుసుకున్నారా? AI అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. మానవ మేధస్సు ఎలాగైతే సమస్యలను పరిష్కరించగలుగుతుంది, అలాగే AI కూడా డేటా ద్వారా నేర్చుకుంటూ పనిచేస్తుంది. దీని ప్రధాన బలం మిషన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. ఇవి మన మెదడు పనితీరును అనుకరించి పెద్ద డేటాను విశ్లేషించి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఉదాహరణలు: చాట్బాట్లు. మీరు ఆన్లైన్లో చాలా వెబ్సైట్లలో చాట్బాట్లను చూసే ఉంటారు. ఇవి AI ద్వారా నడిచే కంప్యూటర్ ప్రోగ్రామ్లు, మీ ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇస్తాయి. ఫేస్ రికగ్నిషన్. మీ స్మార్ట్ఫోన్లో ఉన్న ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా AI ద్వారా సాధ్యమవుతుంది. స్వయంచాలిత కార్లు. గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, టెస్లా వంటి కార్లు ఈ ఉపయోగించి రోడ్డుపై ఉన్న వస్తువులను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రభావం ఆర్థిక వ్యవస్థ. AI వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఆరోగ్యం. వ్యాధులను ముందుగానే గుర్తించడం, కొత్త మందులను కనుగొనడం వంటి రంగాల్లో AI ఎంతగానో ఉపయోగపడుతుంది. సమాజం. AI వల్ల సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి వస్తుంది, కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయి. చెల్లింపు. AI వల్ల కొన్ని ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ దుర్వినియోగం చేయడం వల్ల కలిగే ప్రమాదాలు ఉన్నాయి. 2. క్వాంటం కంప్యూటింగ్. హై టెక్ ల్యాబ్స్, క్వాంటం సర్క్యూట్స్ నేపథ్యం. కొన్ని శతాబ్దాల క్రితం మనం పునాది గణితం ద్వారా మొదలుపెట్టాం. ఇప్పుడు మనం క్వాంటం కంప్యూటింగ్ అనే అసాధారణమైన టెక్నాలజీని చూస్తున్నాం. క్వాంటం కంప్యూటర్ అనేది సాధారణ కంప్యూటర్ల కంటే 100 రెట్లు కాదు, 100,000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే క్యూబిట్స్ అనే యూనిట్స్. ఇవి 0 మరియు 1 స్థితుల్లో మాత్రమే కాకుండా 2 కలిసిన స్థితిలో కూడా ఉండగలవు. దీన్ని క్వాంటం సూపర్ పొజిషన్ అంటారు. ఉదాహరణ: మందుల అభివృద్ధి. క్వాంటం కంప్యూటర్లు కొత్త మందులను అభివృద్ధి చేయడానికి కావాల్సిన సంక్లిష్టమైన గణనలను చాలా త్వరగా చేయగలవు. వాతావరణ మార్పు. క్వాంటం కంప్యూటర్లు వాతావరణ మార్పులను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడతాయి. ప్రభావం విజ్ఞాన శాస్త్రం. క్వాంటం కంప్యూటర్లు విజ్ఞాన శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు దారితీయవచ్చు. భద్రత. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎన్క్రిప్షన్ పద్ధతులను కూడా క్వాంటం కంప్యూటర్లు భేదించగలవు, కాబట్టి కొత్త భద్రతా పద్ధతులను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. చెల్లింపు. క్వాంటం కంప్యూటర్లను నిర్మించడం చాలా కష్టం మరియు ఖరీదైనది. క్వాంటం కంప్యూటర్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు చేయవలసి ఉంది. 5G టెక్నాలజీ. ఈరోజు మనం మరో అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం, అదే 5G. 4G ఇంటర్నెట్ని మనం అందరం వాడుతున్నాము కదా, 5G అది కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది కేవలం వేగం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే శక్తి కూడా కలిగి ఉంది. 5G అంటే ఏమిటి? 5G అంటే 5th జనరేషన్ వైర్లెస్ నెట్వర్క్. ఇది 4G కంటే చాలా వేగంగా, తక్కువ డిలేతో మరియు ఎక్కువ డేటాను ఒకేసారి నిర్వహించగలదు. 5G ఎలా పనిచేస్తుంది? 5G హై ఫ్రీక్వెన్సీ వేవ్లను ఉపయోగించి డేటాను బదిలీ చేస్తుంది. ఇది చాలా వేగంగా ఉంటుంది, కానీ దూరం తక్కువగా వెళ్తుంది. కాబట్టి 5G టవర్లు దగ్గరగా ఉండాలి. 5G యొక్క ప్రయోజనాలు. వేగం. 5G చాలా వేగంగా ఉంటుంది, కాబట్టి మీరు వీడియోలను క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చు మరియు వర్చువల్ రియాలిటీ అనుభవాలను పొందవచ్చు. తక్కువ డిలే. 5G డిలే చాలా తక్కువ, కాబట్టి మీరు వీడియో కాల్లు చేసినప్పుడు ఎలాంటి ఆలస్యం ఉండదు. ఎక్కువ కనెక్షన్లు. 5G ఒకేసారి ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయగలదు. 5G యొక్క ఉపయోగాలు. స్మార్ట్ సిటీలు. స్మార్ట్ సిటీలలో ట్రాఫిక్ నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ మరియు ఇతర సేవలను మెరుగుపరచడానికి 5G ఉపయోగపడుతుంది. ఆరోగ్యం. 5G రిమోట్ సర్జరీ,
టెలిమెడిసిన్ మరియు ఇతర ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తుంది. వ్యవసాయం 5G స్మార్ట్ వ్యవసాయాన్ని సాధ్యం చేస్తుంది. ఇండస్ట్రీ 4.0 5G ఇండస్ట్రీ 4.0ని శక్తివంతం చేస్తుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ AR మరియు వర్చువల్ రియాలిటీ VR 5G టెక్నాలజీ వల్ల ఆగ్మెంటెడ్ రియాలిటీ AR మరియు వర్చువల్ రియాలిటీ VR టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ AR అంటే మీ చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచంలో డిజిటల్ సమాచారాన్ని జోడించడం. ఉదాహరణకు, మీ ఫోన్తో ఒక వస్తువును స్కాన్ చేస్తే దాని గురించిన సమాచారం మీకు తెలుస్తుంది. వర్చువల్ రియాలిటీ VR అంటే మీరు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించేలా చేయడం. VR హెడ్సెట్ను ధరించి మీరు వేరే గ్రహం మీద ఉన్నట్లుగా అనుభవించవచ్చు. AR మరియు VR యొక్క ఉపయోగాలు. గేమింగ్లో AR మరియు VR చాలా ప్రాచుర్యం పొందింది. విద్యార్థులు AR మరియు VR ద్వారా కొత్త విషయాలను సులభంగా నేర్చుకోవచ్చు. ఆరోగ్యం AR మరియు VR శస్త్రచికిత్స శిక్షణ మరియు మానసిక రోగ చికిత్సలో ఉపయోగించబడుతున్నాయి. స్పేస్ టెక్నాలజీ 5G మరియు AR VR టెక్నాలజీలు స్పేస్ టెక్నాలజీని కూడా మార్చేస్తున్నాయి. ఉపగ్రహాలు 5G నెట్వర్క్లను నిర్మించడానికి మరిన్ని ఉపగ్రహాలు అవసరం. అంతరిక్షయాత్రికులు AR మరియు VR టెక్నాలజీలను ఉపయోగించి అంతరిక్షంలో పనిచేయవచ్చు. అంతరిక్ష పరిశోధనలో AR మరియు VR టెక్నాలజీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 5G AR VR మరియు స్పేస్ టెక్నాలజీలు మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీలు మన జీవితాలను సులభతరం చేస్తాయి మరియు మనకు కొత్త అవకాశాలను అందిస్తాయి. మీరు ఈ విషయానికి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను.